Hi everyone, welcome to my channel Lavanya's Vantillu. Ee roju video lo natukodi vepudu ella chesukovalo chuddam. నాటుకోడి వేపుడు చేసుకోవడం కోసం ముందుగా ఒక pan తీసుకుని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ల నూనె, 1/2 టీ స్పూన్ జీలకర్ర, దంచిన వెల్లుల్లి, ఎండుమిరపకాయ ముక్కలు, 2 రెమ్మల కరివేపాకు వేసుకుని ఎరుపు రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. తాలింపు బాగా వేగిన తర్వాత అందులో ఒక కప్పు ఉల్లిపాయ చీలికలు వేసుకుని రంగు మారే వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత ఇందులో ఒక 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకుని ఉల్లిపాయలు ఎరుపు రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత అందులో ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని అది పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో ముందుగా ఉడకబెట్టుకున్న నాటుకోడి చికెన్ ని ఒక 1/2 కిలో వేసుకుని 10 నిమిషాల పాటు సిమ్ లో పెట్టుకొని వేయించుకోవాలి. నాటుకోడి ఆగిలి ఎలా వేసుకోవాలో వీడియో లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది, చూడండి. అందులో ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడి, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ కారం వేసుకుని లో ఫ్లేమ్ లో నూనె తేలే వరకు వేయించుకోవాలి. చివరిగా 2 రెమ్మల కరివేపాకు, తరిగిన కొత్తిమీర వేసుకుని 2 నిమిషాల పాటు వేయించుకుంటే ఎంతో రుచిగా ఉండే నాటుకోడి ఫ్రై రెడీ అవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం.